వెల్కమ్ టు సివిఆర్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి, అలాగే రాజకీయ పార్టీలు కూడా ఎవరి వ్యూహాలకు తగ్గట్టు వాళ్ళు పదును పెట్టుకుంటున్నారు. కానీ రాజకీయ నేతల్లో చాలా వైరుధ్యం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కేవలం ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల్లో మంచి పనుల్ని చెప్తూనే అట్ ద సేమ్ టైం దాంట్లో ఉన్న లోపాలని అవిశ్రాంతంగా రచ్చబండ పేరుతో ఈరోజు వరకు కూడా ప్రజల్లోనే ఉంటూ మిగతా వాళ్ళలా కాకుండా తనదైన శైలిలో ముందుకెళ్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నర్సాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారితో ఇవాళ సివిఆర్ స్పెషల్ డిబేట్. నమస్కారం సార్. నమస్తే పవన్. సార్, 175కి 175 సీట్లు ఖచ్చితంగా గెలుస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకుడు ఆయన పార్టీ పెద్దలందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మీరు రెబల్గా ఉన్నా కూడా ఒకవేళ మీరు పార్టీలో యాక్టివ్గా ఉంటే ఆయనకు నమ్మకం ఉంది అనుకునే అవకాశం ఉంది. కానీ పార్టీలోని పక్కలో బలంలో ఉంటూ వాళ్ళు చేసే తప్పులన్నిటినీ కూడా ఇన్ఫ్యాక్ట్ మీ మీద ఏపీసీఐడితో దాడి చేయించిన తర్వాత కూడా ఇంకా వాళ్ళకి మంచి ప్రకటిస్తూనే అట్ ద సేమ్ టైం ఇవన్నీ చెప్తున్నారు. ఏ నమ్మకంతో 175 అన్నటువంటిది వస్తుంది? అసలు నమ్మకం లేకే 175 అని బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడు నాకు 175 వస్తాయని మాట్లాడడం. సో దట్ క్లియర్లీ షోస్ దే ఆర్ షిట్ స్కేర్డ్, భయపడుతున్నారు, ఓడిపోతామన్న భయంతో ఈ రకంగా మాట్లాడుతున్నారు తప్ప గ్రౌండ్ రియాలిటీ వాళ్ళకి తెలీదు అని నేను అనుకోవట్లా. ఎందుకంటే మరి దేశంలోనే మరి వన్ ఆఫ్ ది టాప్ ఏజెన్సీని సలహాదారుడిగా పెట్టుకుని వాళ్ళైతే 175 నీకు వస్తారా అని చెప్పరు డెఫినెట్గా. ఎందుకంటే మా వాళ్ళకి బుద్ధి లేకపోయినా వాళ్ళకి బుద్ధి ఉంది కనుక వాళ్ళే నీకు 175 వస్తాయని చెప్పరు. సో చెప్పినప్పుడు మాకు 175 వస్తాయని చెప్పి మాట్లాడుతున్నారంటే డెఫినెట్గా భయంతో మాట్లాడుతున్నారు. ఏదన్నా 30 సీట్లు 35 సీట్లు రావచ్చు తప్ప అందులోనూ ఓ పక్క ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వను అని చెప్పి ఓ పక్క జగన్మోహన్ మన పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు. సో తెలుగుదేశం జనసేన కలిసిన తర్వాత ఇంకా వార్ వన్ సైడ్ ఉంది. రైట్. సో ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది అనుకున్నా ఆ రాయలసీమ 50 తీసేస్తాయి, 52 తీసేస్తాయి కంప్లీట్ అంటలా. 52 సీట్లు పక్కన పెడితే ఆ మిగిలిన 123లో తక్కువలో తక్కువ వేసుకుంటే బాగా తక్కువ వేసుకుంటే 100 సీట్లు వస్తాయి. ఇప్పుడు నెల్లూరే వాషౌట్ అయిపోయింది మా పార్టీ. సో 52లో 50-50 వేసుకున్నా కూడా సో వాళ్ళు ఒక 35-40 ఆ రేంజ్లో ఉంటుంది వైఎస్ఆర్సీపీ. అంతమించి స్థానాలు వచ్చే అవకాశం లేదు. కనీసం 130 స్థానాలు కనీసం ప్రతిపక్షాలకి ఖచ్చితంగా కనీసం అంటే ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం 130 స్థానాలు అయితే ఖచ్చితంగా మినిమం. రైట్. అయితే ఇందాక మీరు అన్నారు నెల్లూరు వైప్ అవుట్ అయిపోయింది అని చెప్పి. అంటే వైఎస్ఆర్సీపీలో ఆ పార్టీలో చేరిన వాళ్ళు ఎవరికైనా సరే ఒక భక్తిభావం ఉంటుంది ముందు, అంటే రాజశేఖర్ రెడ్డి గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు, ఆయన నాయకత్వ పట్టి మనం చూసి ఆయన్ని ఆరాధిస్తూ ఉన్న వాళ్ళు మాత్రమే వైఎస్ఆర్సీపీలో చేరతారు. కొత్తగా వచ్చేవాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చేరతారేంటి అనేది పక్కన పెట్టే, మీరు కావచ్చు లేదంటే నెల్లూరు నుంచి వచ్చినటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆనంద రామనారాయణ రెడ్డి గారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారికి ఒక కుడి భుజంలాగా ప్రతి ఒక్కళ్ళు ఉండేటువంటి వ్యక్తులు. వాళ్ళు కూడా ఈరోజు బయటకు వచ్చేసారు. అంటే మీరు చెప్పారు ప్రశాంత్ కిషోర్ ఆ రోజు నన్ను ప్రలోభ పెట్టి తీసుకెళ్లాడు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏంటి అనేది తెలిసి నేను రెండోసారి మళ్ళీ బయటకు రావడం జరిగింది అన్నారు. బట్ ఎందుకు వైఎస్ఆర్సీపీలో ప్రత్యేకంగా ఇప్పటికిప్పుడు ఇలా జరుగుతుంది? అదే ట్రూ కలర్స్ తెలుసుకోవడానికి కొంచెం టైం పట్టింది. అంటే బిఫోర్ ఎలక్షన్స్ ఇంకా వచ్చేస్తున్నాయి, వాళ్ళు ఎలాగో టికెట్లు ఇవ్వనన్నారు అన్నటువంటి ఒక అపోహ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. అంటే టికెట్లు అంటే బేసిక్గా అతనికి వాళ్ళ తండ్రి గారితో సాన్నిహిత్యం ఉన్నవాళ్ళంటేనే చిరాకు. అసలు డౌట్ వస్తుంది వాళ్ళ తండ్రి అంటేనే చిరాకు ఏంటి కుర్రోడికి అని చెప్పి కూడా ఒకసారి అనుమానం వస్తుంది. ఎందుకంటే తండ్రి గారికి సన్నిహితంగా ఉన్నవాళ్ళు ఎవరిని కూడా అతను తప్పనిసరి పరిస్థితుల్లో చేరదీయవలసి వచ్చినా తర్వాత అందరినీ దూరం చేసుకున్నాడు అతని బిహేవియర్ని బట్టి. సో టికెట్లు ఇవ్వట్లేదు అనే మీమాంసలో వెళ్ళటం కాదు, ఇతను ట్రూ కలర్స్ని ఇతను గోవు కాదు గోబొక్క వ్యాఘ్రం అని చెప్పి తెలుసుకున్నారు. ఆ తెలుసుకున్న వాళ్ళు ఒక్కొక్కరు బయటపడుతున్నారు, క్రమక్రమంగా ఆ సంఖ్య ఎక్కువ అవుతుంది.
సో అలా అనుకున్నప్పుడు ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక ముఖ్యమంత్రి స్థాయి ఆ హోదా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఆయన ఇప్పటికీ కొనసాగుతున్నారు, ఆయన బయటికి రాలేదు కదా, కేవలం వీళ్ళు మాత్రమే వచ్చారు. అలాగే రాజశేఖర రెడ్డి గారితో పనిచేసినటువంటి సీనియర్లు కేవీపీ గారు కావచ్చు, లేదంటే ఇతరత్ర రఘువీరారెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయారు. కానీ ఇంకోటి బాబు గతంలో రాజశేఖర రెడ్డి గారితో ఉన్నా సత్యబాబు ఒక రకంగా ఈ క్లోజ్ క్వార్టర్ లిస్టులో ఎప్పుడు లేడు. సో ప్లస్ పాయింట్ సత్యబాబు అంటే ఆయన లేరా, రాజశేఖర రెడ్డి గారే పక్కన పెట్టారా వశిష్ట వాహనం? వాళ్ళిద్దరికి బయట ఊహించుకున్నంత ఓకే, ఆయన టీంలో ఉన్నాడు కానీ టీంలో అందరూ కూడా ఇష్టలు ఉండరు కదా. ఇప్పుడు ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డికి ఇష్టలు ఎవరు? మంత్రులు చాలామంది ఉన్నారు, నారాయణస్వామి గారు ఉన్నారు కదా, మూడి ముత్యాల నాయుడు, చాలామంది ఉన్నారు కదా మంత్రులు, వాళ్ళ శాఖలో ఒకరిని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోలేని మంత్రులు చాలామంది ఉన్నారు. రెవెన్యూ శాఖ అనుకుంటా ముత్యాల నాయుడు గారు, అసలు ఏ కలెక్టర్ ఆయన వస్తే లేచి ఉంటుంటా లేదో కూడా నా డౌట్. సో అలా పేరుకి మంత్రులు ఉంటారు, వాళ్ళకి ముఖ్యమంత్రితో సాన్నిహిత్యం ఉండదు. ముఖ్యమంత్రితో సాన్నిహిత్యం ఎవరికి ఉంటుంది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వేణుంబాక విజయసాయి రెడ్డి మంత్రి కాకపోయినా అంటే రఘురామకృష్ణారెడ్డి అప్పుడు వేరుగా ఉండేదేమో, బట్ ముఖ్యమంత్రి కాకపోయినా ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ హోదా అనుభవిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇటువంటి వాళ్ళకి అక్కడ సినిమా ఉంటుంది. అలా మంత్రిగా ఉన్నప్పటికీ కూడా సత్యబాబు కూడా కొంచెం ఉన్నదన్నట్టు మాట్లాడే టైపు, కొంచెం రెబల్ టైపే. బట్ ఇక్కడ మరి ఇతర మూర్ఖత్వం చూసి ఎందుకులే అని చెప్పి మరి అతను వెనకడుగు వేసినట్టుగా ఉన్నాడు. అదర్వైజ్ అతను కొంచెం పోట్లాడే టైపు ప్రతిదానికి, మరి కొంచెం తగ్గాల్సి వచ్చింది. చూడాలి ఆఖరి నిమిషం దాకా ఎలా ఉంటుంది అనేది నేను కూడా చెప్పలేను. సత్యబాబు గారు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరంటారు, అది ఒక పాయింట్ పక్కన పెడితే, రాజశేఖర రెడ్డి గారి హయాంలో అంటే సొంత పార్టీలోనే అధికారంలో ఉన్నటువంటి పార్టీలోనే పి జనార్దన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారితో బాగా విభేదించేవారు చాలా విషయాలు. ఎందుకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఆయన అందరితో విభేదించేవాడు? అదే అధికారంలో లేనప్పుడు అనుకుందాం, అధికారంలో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, అప్పుడు పీజీఆర్ చేసినటువంటి పనిని ఈరోజు మీరు చేస్తున్నారు అని చెప్పచ్చు ఒక విధంగా. అయితే పీజీఆర్ గారికి రాజశేఖర రెడ్డి గారికి ఒక వ్యక్తిగతమైనటువంటి శత్రుత్వం కానీ లేదంటే పీజీఆర్ని పూర్తిగా పక్కన పెట్టేయాలి అవసరం లేదు అనేది ఎప్పుడు లేదు. అలాంటి క్రికెట్ క్రూయల్ రాజకీయాల జోలికి రాజశేఖర్ ఎలా? మరి మీ విషయంలోనే ఎందుకని చెప్పి ఇప్పుడు అధికార పార్టీ? ఇతను మూర్ఖుడు, ఇతను ఉన్మాది. జగన్మోహన్ రెడ్డి అన్నవాడు మనిషి కాదు. సో నెక్స్ట్ రఘురామకృష్ణరాజు గారు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు అంటే ఇదేంటంటే నేను చెప్తున్నా క్లియర్గా, ఈ నా నరసాపురం నా దృష్టిలో మూడు పార్టీలు కలుస్తాయి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. సో ఈ ముగ్గురులో మరి నరసాపురం ఎవరు తీసుకుంటారో ప్రస్తుతానికి తెలియదు. ఎవరు తీసుకున్నా ముగ్గురు అధ్యక్షులతో నేను టచ్లో ఉన్నా. అంటే ప్రజలు అనుకునేటువంటి మాట ఇది మీడియా వర్గాల నుంచి వచ్చేది కాదు, ప్రజలు అనుకుంటున్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ఒక ధృతరాష్ట్ర కౌగిలిలో ఉంది. అంటే పైన వాళ్ళకి సపోర్ట్ ఏదొచ్చినా కానీ కింద మీరు ఎలా కొట్టుకుని చచ్చినా ఏం చేసినా కానీ మేము సపోర్ట్ చేయాలనుకుంటే చేస్తాం, లేదంటే లేదన్నట్టుగా పెద్దలు ఉన్నారు అనేది ప్రజల్లో ఉన్నటువంటి ఒక భావన. సో అలా అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం మూడు కలుస్తాయి అనే దానికి ప్రాబబిలిటీ ఎంతవరకు ఉండొచ్చు? నాకు తెలిసి 100%. మరి వైఎస్ఆర్సీపీ పని ఏం కావాలి? ప్రతిపక్షాలు ఉంటాయి. ప్రతిపక్షం కంటే ముందు ఇప్పటివరకు కూడా సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ సాక్షిగా కూడా చెప్పడం జరిగింది. అలాగే మీరు అడిగినటువంటి ప్రశ్నకి పార్లమెంట్లో చెప్పలా, సరే అది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎంత అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు చాలా స్పష్టంగా అడిగారు, కానీ అక్కడి నుంచి వచ్చినటువంటి సమాధానం మాత్రం అందరినీ నివ్వెరిపోయేలా చేసింది. అవును, ఆవిడ సెలెక్టివ్గా సమాధానం చెప్పారు, ఒక ఒక కోణంలోని అప్పులే చెప్పారు. నేను సమగ్రంగా అడిగా, ఆవిడ అసమగ్రంగా చెప్పారు. సో ఆ అసమగ్రంగా చెప్పడం అనేది ఇప్పటి నుంచి కాదు, డే వన్ నుంచి కూడా ఉంది. ఇక్కడ సహాయ సహకారాలు ఉండొచ్చు అలాంటి నేను యాక్సెప్ట్ చేసే ఉద్దేశం. నేను గతంలో ఇప్పుడు దాకా కూడా సహకారం లేదు అని నేను అంటలా, సహకారం డెఫినెట్గా ఉంది, ముందు ఉండదు అంటున్నా.
సో రఘురామకృష్ణ దాస్ గారి మీద ఉన్నటువంటి అలిగేషన్స్ ఏంటంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు రావడం, తర్వాత సిబిఐ కేసు పెట్టడం, ఇదంతా అయింది. అండ్ అఫ్ కోర్స్ మీడియాకు కూడా తెలిసినటువంటి విషయమే, తర్వాత అదే అఫిడవిట్లో బెయిల్ రద్దు కోసం వేసిన దాంట్లో ఫలానా తమిళనాడు గవర్నమెంట్ నుంచి ఇన్ని కోట్ల రూపాయలు ఆయనకి ఇవ్వాలని ఆయనే చెప్పారు. బట్ ఎందుకు పదే పదే పార్లమెంట్కి వెళ్ళి 1000 పేజీలు 10000 పేజీలు ఇచ్చి ఆయన్ని ఖచ్చితంగా పార్లమెంట్ నుంచి బయటికి పంపించాల్సిందే అని ఈ నిమిషానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు మీ పార్టీ వాళ్ళు. బట్ పార్టీ నుంచి ఎందుకు సార్ సస్పెండ్ చేయరు మిమ్మల్ని, అంటే ధైర్యం లేదనా, లేదంటే ఏమైనా మతలబు ఉందా? సిగ్గు లేదు. సస్పెండ్ చేయడానికి సిగ్గు ఎందుకు సార్? పవర్ ఉంటే సరిపోతుంది కదా. ఉంటే చేసేవారుగా, ఆల్రెడీ కొత్తగా చేసిన వాళ్ళు ఉండవాలి. శ్రీదేవి గారిని కానీ, శ్రీదేవి గారిని, రామనారాయణ రెడ్డి గారిని, శ్రీధర్ రెడ్డి గారిని, ఇంకొకళ్ళు మన చంద్రశేఖర్ రెడ్డి గారిని, నలుగురిని చేశారు. నన్ను చేయట్లేదు. ఇదే ఆశ్చర్యంగా ఉంది చాలా మందికి. అంటే జగన్మోహన్ రెడ్డి మీరు అనుకున్నంత ఉన్మాది కాదు, రాజుగారి మీద ఎందుకో ఎక్కడో ప్రేమ ఉందేమో అని. ప్రేమ బొక్క అలాంటిది ఏమి లేదు, కానీ సంబంధించి ఏదో ఒక అపోహలో ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే నన్ను వీళ్ళు సస్పెండ్ చేస్తే నాకు భారతీయ జనతా పార్టీ వాళ్ళు మంత్రి ఇస్తారేమో అని ఒక అపోహ. వాళ్ళు ఎందుకు ఇస్తారు ఎవరు, కానీ ఇస్తారేమో అన్న ఒక అపోహ మరి ఒక సంవత్సరాల క్రితం నుంచి, టూ ఇయర్స్ బ్యాక్ నుంచి ఉంది అదే. ఎందుకంటే దానికి సాక్షి నేనే, నా ఇంటర్వ్యూలోనే ఫస్ట్ టైం అది రివీల్ అయింది ఆల్మోస్ట్. సో ఇది రేపు ఏదన్నా ఒకవేళ ఎక్స్పాన్షన్ అంటూ జరిగితే ఆ ఎక్స్పాన్షన్లో ఎలాగో నేను ఉన్నా కాబట్టి అప్పుడు ఏమన్నా సస్పెండ్ చేస్తారేమో, లేదు ఎక్స్పాన్షనే లేదు అని చెప్పి అఫీషియల్గా చెప్పేస్తే ఈ 5-6 నెలలకి, అప్పుడేమన్నా బుద్ధి తెచ్చుకునో సిగ్గు తెచ్చుకునో సస్పెండ్ చేస్తారేమో చూడాలి. బట్ వీళ్ళు తలకిందులుగా తపస్సు చేసినా నన్నైతే డిస్క్వాలిఫై చేయలేరు. అయితే జరుగుతుందని అనుకుందాం, రఘురామకృష్ణరాజు గారికి నెక్స్ట్ క్యాబినెట్లో ఖచ్చితంగా మినిస్ట్రీ వస్తుందని అనుకుందాం. ఇన్ఛార్జ్ మినిస్టర్ కింద ఆయన ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి రావాలి, నర్సాపురానికి వెళ్ళాలి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ నిమిషం దాకా కూడా కనీసం అల్లూరి సీతారామరాజు శత జయంతి ఉత్సవాలకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా రాకుండా చేసినటువంటి ఈ ప్రభుత్వం రేపు మీరు సెంట్రల్ మినిస్టర్ అయితే ఇక్కడికి రాణిస్తుంది అని మీరు భావిస్తున్నారు? హైపోథెటికల్, మనం ఎలాగ సెంట్రల్ మినిస్టర్ అయ్యింది లేదు చచ్చేది లేదు. ఒకవేళ అయ్యింది అనుకుందాం సార్, ఎందుకంటే మీరు అన్నట్టు ఇందాక నోట్ అవకాశమే లేదు. ఎందుకంటే అవకాశమే లేదు, ఎందుకంటే ఆ ఎక్స్పెన్షన్ అయ్యేదాకా ఈ సన్నాసులు నన్ను సస్పెండ్ చేయరు. సో ఎక్స్పెన్షన్ తర్వాత ఏదైనా జరిగే అవకాశాలు ఉండొచ్చు. ఎక్స్పెన్షన్ తర్వాత సస్పెండ్ చేసిన ఎక్స్పెన్షన్ అయిపోతుంది కాబట్టి ఎటు తిరిగి నేను అవ్వలేను. అవ్వలేని దాని గురించి మనం, నేను ఒకవేళ మంత్రిని అయితే నేను ఇది పీకుదా అది పీకుదా అనుకుంటే అనవసరం. సో ప్రస్తుతం లెట్ అస్ నో ది గ్రౌండ్ రియాలిటీ. వాళ్ళు నన్ను సస్పెండ్ చేయడు, నేను మంత్రిని కాను అంతే. అండ్ నార్మల్గా ఇప్పుడు రాజకీయాల్లో తిట్టుకోవడం అనేది కామన్ అయిపోయింది. బూతులు తిట్టుకోవడం అయితే పక్కన పెట్టారు. విమర్శించడం అనేది ప్రతిపక్షాన్ని, అధికార పక్షం అధికారాన్ని వీళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. మీరేమో ప్రతిరోజు అధికార పక్షాన్ని టార్గెట్ చేసి, అది కూడా మామూలుగా కాదు, పిన్ పాయింటెడ్గా ప్రతి ఒక్క విషయాన్ని A to Z, ఈరోజు నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా ఏం జరిగిందన్న దాంట్లో ఇది తప్పు చేసిందని చెప్తూనే ఉన్నారు. దీనివల్ల ప్రజల్లో మార్పు వచ్చిందని మీరు అనుకుంటున్నారు? చాలా మార్పు వచ్చింది, చాలా. బట్ గ్రౌండ్ రియాలిటీలో, అంటే ఒక ఎగ్జాంపుల్, లైక్ మేము చేసినటువంటి ఒక చిన్న సర్వేలో తేలింది, ఈ 30 లక్షల ఇళ్ల పట్టాల ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, కొంతమంది ఆలోచించేది ఏంటంటే స్టేట్ ఎలా అయితే మాకెందుకులే, ఈ లిస్ట్లో మా పేరు ఉందా లేదా, తర్వాత కోర్టు కేసులు ఉంటే ఉండొచ్చు పోతే పోవచ్చు, బట్ ముందు మన పేరు ఉంటే వచ్చే గవర్నమెంట్ల దగ్గర ఎలాగైనా మనం లబ్ధి పొందొచ్చు అనేటువంటి ఆలోచనను ఉండి ఈయనతోటే వెళ్ళాలి అన్న, అంటే జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ ఏమైందంటే, ఇతను ఈ కుర్రోడు 31 లక్షల ప్లాట్లు ఇచ్చాడు. సరే, ప్రభుత్వం ప్లాట్లు ఎక్స్ట్రా కొని వాళ్ళ సొమ్ములు కొట్టేసి ఇచ్చారు. ఏదో చర్చ చేశాడు, కన్నాలు వేసే ఏమేసో ఇచ్చాడు. బట్ ఏమన్నాడు, అందరికి ఇల్లు కట్టిస్తానన్నాడు. ఏం చేశాడు, 2000 చిల్లర హౌసెసే కట్టారు. ఇప్పటికి మొన్న మా పార్లమెంట్లో చెప్పింది కూడా అంతే, ఏదన్నా 5-6 నెలల్లో స్పీడప్ చేస్తే 2 లక్షల హౌసెస్ ఏమన్నా కంప్లీట్ చేస్తాడేమో, అంతకుమించి చేయలేడు. 2 లాక్స్కి కూడా బడ్జెట్ ఉందా సార్? అసలు ముందు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఒక బడ్జెట్, 1,80,000 దాకా ఇస్తారు, మిగిలింది ఇల్లేసి కట్టాలి. ఫస్ట్ ఫేజ్లో, లాస్ట్ సెషన్లో ఈ కంప్లీట్ అయినాయి కూడా వాళ్ళ డబ్బులతో కట్టించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాక పై డబ్బులన్నీ లబ్ధిదారులతోనే చేయించి కట్టారు. అండ్ లబ్ధిదారులు కూడా ఎక్కడ ఎవరికి ఊరికే ఇవ్వలేదు. నా దాంట్లో అప్పుడు నేను ఎప్పుడో కంప్లైంట్ ఇచ్చా, 30,000 నుంచి 50,000 దాకా ఎమ్మెల్యేల వాళ్ళు కలెక్ట్ చేస్తారు.
సో డబ్బులు ఇచ్చి ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళకి గ్రాటిట్యూడ్ ఎందుకు ఉంటుంది? నువ్వు ఉచితంగా ఇస్తే పోనీ ఏదో ఇది ఏదో ఇచ్చాడని చెప్పి గ్రాటిట్యూడ్ ఉంటుంది. సో ఇదేదో ఊరికనే అనుకోవటం తప్ప నిజమైన గ్రాటిట్యూడు నువ్వు జెన్యున్గా కన్నా లేకుండా నువ్వు ప్లాట్ ఇచ్చి హౌస్ కూడా 180,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తే పైన ఇంకో 150,000 వేసి హౌసెస్ కూడా కట్టి నువ్వు ఇచ్చి ఉండి ఉంటే డెఫినెట్గా గ్రాటిట్యూడ్ ఉండేది. బట్ ఏమి చేయకుండా నేను 31 లక్షలు ఇల్లు ఇచ్చాను, ఇది పట్టాలు ఇచ్చి అందులో ఆ డబ్బులతో ఆడు ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత 2030లో ఆ వాల్యూ 10 లక్షలు అయితే నా వల్ల వీడికి 10 లక్షల బెనిఫిట్ వచ్చిందని చెప్పి ఇప్పుడే చెప్పేసుకుంటాం ఆళ్ళే చూడలేదు సవలింగంలాగా. సో ఇది ఈ కహానీలు సాక్షి వరకు రాసుకునేంత వరకు బాగానే ఉంటుంది, వాళ్ళకి వాళ్ళు చదువుకుని ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది, కానీ గ్రౌండ్ రియాలిటీలో ఏ ఒక్కడో హ్యాపీగా లేడు. పైగా అన్నీ జనావాసాలకు సంబంధం లేకుండా లోయల్లో నీళ్ళల్లో ఉన్నాయి. మొన్న వర్షాల్లో చూసాం కదా, ఆల్మోస్ట్ మెరక మీద ఉన్నది ఏమీ లేదు. ఆ సోకాలు జగనన్న నగరాలు పట్టణాలు అని చెప్పి ఏదో కహనీలు చెప్తూ ఉంటారు, అన్నిటి పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. సో రుషికొండ అనే దాని మీద అలుపెరుగకు పోరాటం చేస్తూ వస్తున్నారు మీరు కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా. గవర్నమెంట్ ఆఖరికి వెళ్ళి అక్కడ ఎస్ మేము ఇది అక్రమంగా కొన్ని 9.86 ఎకరాలు ఎంతో ఎక్కువగా తవ్వడం జరిగింది అన్నారు. అక్కడ ఏదో 3.5 ఎక్స్ట్రా తవ్వేమన్నారు దొంగముండ వాళ్ళు, 10 ఎకరాలు ఎక్స్ట్రా తవ్వేశారు. ఆ 10 ఎకరాలు అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి 9 ఓవరాల్గా ఒక 22 ఎకరాల దాకా ఇచ్చేశారు. అంటే 60 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వం ఎన్జీటీ ఇచ్చినటువంటి పరిమితులకు లోబడి చేయాలి. ఇందుకే అక్కడ కట్టేది ఏంటి సార్, ప్రభుత్వానికి సంబంధించినటువంటిది? అక్కడ వీళ్ళు కట్టేది ఏంటంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి భారతీల కాపురం చేసుకుంటాను, కాపురం పెడుతున్నానని చెప్పాడు కదా అక్కడోడు. సో వాళ్ళ హౌసు పెద్ద పెలేషల్ హౌసు, దాని పక్కన సీఎం ఆంతరంగిక ఆఫీసు, దాని పక్కన సీఎం సెక్రటరీసు, అమరావతి నుంచి సెక్రటరీస్ ఎవరైనా వస్తే ఆ సెక్రటరీస్కి టెంపరీ ఒకేసారి అందరు రారు కాబట్టి. అంటే విశాఖపట్నానికి ఇంకా టూరిస్టులు రావక్కర్లేదు. ఒక ఆఫీస్ బ్లాకు, తర్వాత ఇంకొక ఒక సెమీ రెసిడెన్షియల్ బ్లాక్, బయట నుంచి వచ్చిన వాళ్ళు అక్కడే కొంచెం అకామిడేషన్ ఉండేలాగా సీఎం పర్సనల్ స్టాఫ్కి ఒక ఈ 4 బ్లాక్లు కట్టాడు. బట్ ఇది టూరిజం పేరుతో కట్టాడు. అంటే వీళ్ళు ఎంత చెత్త వెధవాలంటే అక్కడ టూరిజమే కట్టాలి, ఇంకెవరో కడతానికి వీలు లేదు. కట్టినా కూడా అది కూడా చిన్న చిన్న ఏదో సమ్ రూల్స్ ప్రకారం ఉన్నాయి, ఆ రూల్స్ వైలేట్ చేసి టూరిజము హరిత రిసార్ట్ ఏదో ఇంకేదో రిసార్ట్ ఆ భవనము ఈ భవనం అని ఏదో పేర్లు పెట్టి లోపల ప్లాన్ అంతా ఇక్కడ కొంప కోసం ప్లాన్లు వేసుకుని ఇదంతా చీకటి ఆహారం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంత నీచంగా ఈ దొంగ పనులు చేయవలసిన అవసరం ఎందుకు వస్తుందో తెలియదు. చెప్పేవి శ్రీరంగ నిధులు, దూరేవి డాష్ డాష్ గుడిసెలు అని ఏదో విశ్వసనీయత షక్కష్టవులు అని చెప్పేసి చెప్తారు తప్ప ఏంటది టూరిజం పేరు మీద పెట్టి కొంప కట్టుకుంటానండి. ఉమ్మేరు జనం చెప్తూ కొట్టరు జనం. బట్ మీ పార్టీ వాళ్ళు దీన్ని డిఫెండ్ చేస్తూ ఏంటంటే అది ప్రభుత్వం ముందు టూరిజం వాళ్ళు కడుతున్నారు, దాని తర్వాత దేనికి వాడతాం అనేది తర్వాత చెప్తామంటారు. అంటే ఇప్పుడు మీరే ఉన్నారు సార్, ఒక ఎంపీగా ఢిల్లీలోనో లేదంటే ఇంకొక చోట ఒక చిన్న ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు మీకున్న స్థలంలో, అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీకి ఖచ్చితంగా ఇక్కడ నేను 4 గదులు ఇల్లు కడుతున్నాను, ఇగో ఇక్కడ ఒక నుయ్యి తెచ్చుకుంటాను, ఇక్కడ గార్డెన్ పెట్టుకుంటాను, ప్లాన్తో సైతం ముందు ఇస్తేనే వాళ్ళు చూసి పర్మిషన్ ఇస్తారు. అలాంటిది ప్రజలకి కూడా చెప్పకుండా కేవలం మాకు నచ్చినట్టు బిల్డింగ్ లేపేస్తాం తర్వాత మేము ఏదో చెప్తాం అంటే ఎలా నమ్మాలి? అక్కడ రాజధాని తీసుకొచ్చేస్తానంటే అదే రాజధాని ఎలాగో తీసుకురాలేడు బావాళ్ళు, అది కోర్టులో ఉంది, అది డిసెంబర్లో వస్తుంది, అది ఎలా కొట్టేస్తారు? సో రాజధాని లాంటి రాజధాని ఈ ప్రభు వెళ్ళి అక్కడ కూర్చుంటే దీన్ని రాజధానిగా భావించవచ్చు, వైజాగ్ క్యాపిటల్ చేసేసినట్టే లెక్క అనే మోడల్లో వెళ్తున్నాడు. ఇతనికి సముద్రం ఫ్యాసినేషను, ఏదో రాళ్ళల్లో రప్పల్లో ఆ కడపలో ఉండే వాళ్ళకి సముద్రం అంటే ఫ్యాసినేషన్ ఉంటుంది, ఆ ఫ్యాసినేషన్ ఉన్నట్టుగా ఉంది 3 పిల్లలకి చిన్నప్పటి నుంచి. సో అక్కడ వెళ్ళి ఏదో ప్రభుత్వ ఖర్చుతో కొంప కట్టుకున్నారు. సో రేపు టూరిజం అని అంటున్నారు కాబట్టి టూరిజం చాలా ప్రాపర్టీస్ లీజుకి ఇచ్చింది కాబట్టి మరి ఏమన్నా 90 ఏళ్ళలో 100 ఏళ్ళలో లీజ్ కూడా రాయిన్ చేసుకుంటాడేమో నాకు తెలియదు. ఇక లేటెస్ట్గా చూస్తే కొత్త పథకం ఏదో స్టార్ట్ చేసినట్టున్నారు జగనన్న కర్రల పథకం. జగనన్న
దీనికంటే ఇటీవల విరివిగా వాడడం జరుగుతుంది కర్రలు అనేది. అంటే ఇప్పుడు ఏదో తిరుపతిలో చిరుతపులు వచ్చి మరి దాని వెనకాల ఎంత నిజానిజాలు ఉన్నాయో తెలియదు. ఆస్పద నేషనల్ జియోగ్రాఫిక్ వాళ్ళ ప్రకారం చిరుతపులు అనేవి మనిషి మాంసాన్ని ముట్టవు అన్నటువంటిది కూడా ఒకటి ఉంది. ఏంటంటే చీటాస్ అయితే ముట్టుకోవు, ఇది ప్యాంథర్ కేటగిరీలోకి వస్తుంది. సో ప్యాంథర్స్ దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ వేర్ యాక్సిడెంటల్ బట్ అది మెయిన్ రెగ్యులర్గా వీటి మీద ఆధారపడదు. కానీ చెదురుమదురుగా సంఘటనలు అయితే జరుగుతాయి. అంటే పెద్దగా ఉన్న మనుషుల మీదకి రావు, కానీ కొంచెం చిన్నపిల్లల మీద ప్యాంథర్ అటాక్ సంఘటనలు అయితే జరిగిన దాఖలాలు ఉన్నాయి. బట్ ఇలాగ తీసుకెళ్ళి చంపేసి తినేటాలు అనేది ఇప్పటివరకు రేర్ ఆఫ్ ద రేరెస్ట్. మరి అది ఇక్కడే జరిగింది అనేది చాలామంది నమ్మలేకపోతున్నారు. బట్ జరిగిన 2 రోజులకే ఇలా కర్రల పథకం అని కరుణాకర్ రెడ్డి గారి పేరు కరుణాకర్ర రెడ్డిగా మారిపోవటం, ఈ కర్రలు వెంటనే అంత సప్లై ఎలా వచ్చింది, అంటే ముందుగానే ప్లాన్ చేసుకున్నారా, ఎప్పటి నుంచో కూడా కొన్ని అపోహలు ఉన్నాయి. తిరుమల భక్తుల్ని భగవంతుడికి దూరంగా చేసే కుట్రలు అయితే జరుగుతున్నాయని అపోహలు ఉన్నాయి. మరి కాలినడక వెళ్ళే వాళ్ళని తగ్గించడం కోసం మరి రేపు తగ్గిస్తే ఏమొస్తుంది అంటే కాలినడకని వెళ్ళకుండా ఎలా వెళ్తారు, బస్సులు వెళ్తారు. బస్సులు ఎలక్ట్రానిక్ బస్సులే ఉండాలని పెట్టారు ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు. ఓకే, ఎలక్ట్రిక్ బస్సు కొనుక్కుంటే ఒక బస్సుకు 50 లక్షలు కొట్టేయచ్చు. ఓకే, 200 బస్సులు కొంటే అదొక 100 కోట్లు. అది కూడా ఓకే సార్. 100 కోట్లు అనేది అంటే ఇప్పుడు వింటున్న ఈ అవినీతి వీటిల్లో ఎక్కడ 1 కోటి రూపాయలు తీసుకున్నారు లేదంటే 5 కోట్లు తీసుకున్నారు ఏది రావట్లేదు. అన్ని 50 కోట్లు 100 కోట్లు అని చెప్తున్నారు కాబట్టి సార్ ఆ విషయం కూడా వదిలేస్తాం. ఈ నడకదారి ఇప్పటిది కాదు, అంటే తిరుమలకి సంబంధించి పూర్వీకులు చెప్పిన దగ్గర నుంచి రామానుజుల వారు 1000 సంవత్సరాల క్రితమే అక్కడ ఇప్పుడు కూడా అంబానీలు వచ్చినా అదారీలు వచ్చినా కూడా నడిచి వెళ్తారు చాలా. ఎందుకు అంటే అదొక మొక్కు, మనకి అదొక మొక్కు మొక్కు కూడా ఆ మొక్కుకున్న వాళ్ళే వెళ్తారు. లేకపోతే అంత దూరం తిరుపతి వచ్చినాడు రైలు బస్సులు వచ్చినాడు ఈ 10 కిలోమీటర్లో బస్సు టికెట్ కొనుక్కుని వెళ్ళాక కాదుగా, అదొక ట్రెడిషను. మరి ఇప్పుడు నడకదారిని వెళ్ళే వాళ్ళకి ఉచిత దర్శనం ఇవ్వాలని ఏదో ఉంది, అది తగ్గించుకుంటే వీళ్ళు 10,000 టికెట్లు ఎక్కువ అమ్ముకోవచ్చు. అంటే నాలాంటి సామాన్యుడు కూడా 10,000 పెట్టుకుంటేనే స్వామివారిని దర్శనం, అదేదో శ్రీవాణి అని చెప్పి జయవాణి అని చెప్పి ఏదో స్కీమ్ లేసి కూడా వేస్తున్నారు. సరే అది కూడా యాక్సెప్ట్ చేస్తాను సార్, శ్రీవాణి ట్రస్ట్ని కూడా నేను నమ్ముతాను అనుకుందాం. ఆ 10,000 రూపాయలు దాంతో కాశ్మీర్లోను కన్యాకుమారిలోను మేము ఇన్ని రకాల దేవాలయాలు మేము నిర్మిస్తున్నాం అని చెప్పే బదులు ఇక్కడ మెట్ల దారికి సంబంధించి ఆల్రెడీ షెడ్లు వేయించారు దాతల సహకారంతో. నాకు తెలిసి రిలయన్స్ వారి సహకారంతోనే షెడ్ మొత్తం వేయించడం జరిగింది అని తెలిసింది. ప్రభుత్వం పూనుకుని టీటీడీని కలిసి ఆ ఫెన్సింగ్ చేస్తే ఈ కర్రల పథకం లేదంటే ఈ తిట్ల పథకం ఏముంది. అదే ఫెన్సింగ్ ఏంటంటే ఒక 1.2 to 1.5 కిలోమీటరు అక్కడ ఫెన్సింగ్ వేయకూడదు, ఎందుకంటే యానిమల్ ఫ్రీ మూమెంట్కి అబ్స్ట్రక్ట్ చేయకూడదు. సో దానికనే అలిపిరి టు గాలిగోపురం వరకు నో ప్రాబ్లం, అంతా హాకర్స్ అందరం ఉంటారు, ఎప్పుడు సందడిగా ఉంటుంది, ఇబ్బంది లేదు, థిక్ ఫారెస్ట్ లేదు. అక్కడి నుంచి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎక్కడైతే ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయో అక్కడ వరకు ఫ్రీ ఫ్లో ఆఫ్ యానిమల్స్ ఉంటాయి, అది అబ్స్ట్రక్ట్ చేయడానికి లేదు వన్యమృగ చట్టం ప్రకారం. సో అక్కడ వరకు వాక్ ఓవర్ బ్రిడ్జ్ చేసుకుంటే ఆ కింద నుంచి ఇవి వెళ్ళిపోతాయి. నథింగ్, ఇట్ డోంట్ కాస్ట్ ఎనీథింగ్, ఏదో 2 క్రోర్స్ అవుతుంది. అంటే ఇదే పర్టికులర్ ఇష్యూ మీద ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న దగ్గర నుంచి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న వరకు తిరుమలలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని కనుక తీసుకుంటే అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా పనిచేశారు. ఏదైతే వివాదాన్ని లేవనెత్తారో అది వివాదం కాదు, దానివల్ల మాకు మంచే జరిగిందని ప్రతి చోట చెప్పుకుంటూ వచ్చారు బిఫోర్ 2019 వరకు కూడా. మరి ఎందుకు 2019 తర్వాతే ప్రత్యేకంగా తిరుమలను ఉద్దేశించి అనేక రకమైనటువంటి ఈ ఆరోపణలు కానీ లేదంటే ఇలా జరుగుతున్నాయన్నటువంటి విషయాలు కానీ ఇవన్నీ వస్తున్నాయి, దానికి బలైపోయినటువంటి వ్యక్తిగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన అనేక స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామిని మీరిందాక అన్నట్టు భక్తులకు దూరం చేయడం ఒకటేనా దాని వెనకాల ఇంకేమైనా బ్యాక్గ్రౌండ్ ఉంది అని అనుకోవాలి? అంటే ఈ జంతువుల మూమెంట్ ఇంతలాగా ఇటు రావటం ఒకవేళ నిజంగా చిరుతపుల్లే వచ్చుంటే ఏదో బోన్లేస్తున్నారు పడుతున్నారు అది సరే, నిజంగా చిరుతపుల్లే చంపుండి ఇటువంటివన్నీ జరుగుతున్నాయంటే చిరుతపుల్లు ఎందుకు వస్తాయి? లేళ్ళు దుప్పుల కోసం, వాటి ఆహారం కోసం వస్తాయి. లేళ్ళు దుప్పులు అన్నీ ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?
మనుషులు సంచారం ఉంటేనే జనరల్గా పోతాయి రావు. ఎందుకు అవసరం వచ్చిందంటే అడవుల్లో పడి ఈ శాశ్వతలం అడవుల్లో చెట్లు అన్నీ కొట్టేసుకుంటున్నారు పుష్పాలు. సో వాటి అక్కడి నుంచి దూరంగా ముందు వన్యమృగాలు పారిపోతున్నాయి, వన్యమృగాల కోసం ఇవి వస్తున్నాయి. సో బేసిక్ రూట్ కాజ్ వచ్చి అడవిలో మా పార్టీ తాలూకు పుష్పాలు ఎక్కువైపోయారు. అంటే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సెంట్రల్ గవర్నమెంట్ మీద కాస్త కోపంగా ఉంది. ఎందుకనంటే రఘురామకృష్ణరాజు గారి మీద కస్టోడియల్ టార్చర్ జరిగింది అని వెంటనే ఆయనకి ప్రొటెక్షన్ ఇవ్వాలి అని చెప్పి వై కేటగిరీ ఆయనకి కల్పించారు. టార్చర్ కన్నా ముందే చేసేసారు రావడం కోసమే. అంటే ఈ ఇన్సిడెంట్ దానివల్ల ఇది తర్వాత జరిగింది కాబట్టి దాని ముందు ఇచ్చారు ఇలాగ ఊళ్ళోకి వెళ్ళడానికి లేదు అన్నప్పుడు. అంటే ఎగ్జాంపుల్ సార్, ఇలాగే రామచంద్ర యాదవ్ గారు ఆయనకు కూడా వై కేటగిరీ ఆయన మీద దాడి జరిగింది తర్వాత వై కేటగిరీ ఇచ్చారు. ఇలాగ రాజకీయ నాయకులందరికీ కూడా ఇలా ఇస్తున్నారు. మరి అటవీ సంపద ఎక్కడా లేనటువంటి శేషాచలం కొండల్లోని ఎర్రచందనం అనేది అది కూడా స్వామివారి సేవకు మాత్రమే ఉన్నది కదా. ఇంత స్మగ్లింగ్ జరుగుతోంది, అప్పట్లో వీరప్పన్ని ఎరాడికేట్ చేశారు కర్ణాటక తమిళనాడు వాళ్ళు, ఇప్పుడు కూడా జరుగుతోంది. దీనివల్ల అక్కడి నుంచి ఈ వన్య మృగాలు ఇవన్నీ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద పడుతున్నాయి అన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు దాన్ని టేక్ ఓవర్ చేస్తుంది? సంబంధం లేదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వస్తుంది కదా. ఫారెస్ట్ ఇది స్టేట్ సబ్జెక్ట్, ఇది ఈ పర్టికులర్ సబ్జెక్ట్ వచ్చి స్టేట్ సబ్జెక్ట్. సో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు స్టేట్ అటవీ అధికారులు కొంతమంది పోలీసులు కూడా పెట్టి కంట్రోల్ చేశారు, ఎన్కౌంటర్స్ చేశారు, ఆపారు. మరి ఇప్పుడు దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అయిందని అంటున్నారు. సో ప్రజలు దీనికి మీరేమంటారు అనేది కింద కామెంట్స్ రూపంలో చెప్పండి, ఇది కరెక్ట్ ప్రశ్న కాదా అనేది. ఎందుకంటే నేషనల్ లెవెల్లో దీనికి సంబంధించి చర్చ ఖచ్చితంగా జరగాలి, ఏ స్టేట్లో అయినా సరే ఎలాగైనా సరే మన సంపద మనం కాపాడుకోవడానికి. వచ్చే ఎలక్షన్స్కి ఎలా ఉండబోతోంది వేడి అనేది, అంటే స్టార్టింగ్లో చెప్పారు 130 దాకా అని చెప్పి, బట్ ఇప్పటిదాకా ఇచ్చినటువంటి ఈ నవరత్నాల పథకాలు మొత్తం అన్ని పైకొచ్చి ఫుల్ పేజీ ప్రకటనలు, వాలంటీర్లను పెట్టుకొని గృహ సారథులను పెట్టుకొని గడప గడపకి ఎమ్మెల్యేలని ఎంపీలని మంత్రుల్ని మొత్తం ఉన్న అందరినీ కూడా పంపించి ముఖ్యమంత్రి గారే హెలికాప్టర్లో వెళ్ళినా కారులో వెళ్ళినా బస్సులో వెళ్ళినా ఎలా వెళ్ళినా కానీ సభలు పెట్టి మీ బిడ్డని మీ బిడ్డని చెప్పుకుంటూ ఒక పాజిటివ్ వైబ్ని పబ్లిక్లోకి అయితే పంపగలిగారు, ఇది వాస్తవం. సో ఇప్పుడు వీటన్నిటినీ దాటుకొని పబ్లిక్ ఒకేసారి బయటకు వచ్చేస్తారా? యాక్చువల్గా పాజిటివ్ వైబ్ కాదు, అతను వెళ్ళటం కూడా చెట్లు నరుక్కుంటూ వెళ్ళాడు, పర్వాల మధ్యన వెళ్ళాడు, జనాలు కనపడకుండా వెళ్ళాడు, దాక్కుని వెళ్ళాడు. ఆ ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరిగితే వాళ్ళని అమలా బూతులు తిడుతున్నారు, వాళ్ళు కూడా సింగిల్గా వెళ్ళే ధైర్యం లేక పోలీసులను వెంట పెట్టుకుని వెళ్తున్నారు, గట్టిగా మాట్లాడితే పక్కన పోలీసులను చూపెట్టి భయపెడుతున్నారు. సో ఇవేమి పనిచేయాల, అందుకనే ఒక స్కీమ్ పనిచేయకపోతే ఏదో జగన్ అని నమ్మంటే నువ్వే నమ్మకం అన్నాడు, అది ఫెయిల్ అయితే ఇంకేదో స్కీమ్ పెట్టాడు, చివరిలో సురక్ష అన్నాడు. సురక్షకేంటి, నిజంగా సురక్ష క్లిక్ అయింది సక్సెస్ అయింది అంటే ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు, మాకేం కష్టాలు లేవు, ఇంతకుముందే ఆడికి చెప్పుకుందాం ఈడికి చెప్పుకుందాం అన్నప్పుడే మా అన్నీ సాల్వ్ అయిపోయినాయి అని చెప్పాలి. ఈ పిచ్చిమండ వాళ్ళకు తెలియక మళ్ళీ మాకు ఒక కోటి సురక్షకే కోర్టు పిటిషన్లు వచ్చినాయి అన్నాడు. అంటే ఇప్పుడు దాకా చేసింది ఏమో పోవచ్చు లేదని సురక్ష పథకం ద్వారా చెప్పారు కదా, అది కోర్టు ఎందుకు వస్తాయి? సురక్షలో కోర్టు వచ్చినాయి అని చెప్పి తెలియక గొప్పగా చెప్పుకుంటున్నారు. సేమ్ ఇలాగే ఇంకొకటి కూడా ఉంది, నిన్న మొన్న బాగా వైరల్ అయినటువంటి ఒక సర్వే, బట్ అది వైఎస్ఆర్సీపీకి చాలా షాకింగ్ సర్వే అని చెప్పుకోవాలి, మరి లీక్ చేసిన వీరులు ఎవరో తెలియదు మీడియా సర్కిల్స్లో. వైఎస్ఆర్సీపీకి ఈసారి 3 సీట్లు మాత్రమే కన్ఫర్మ్గా గెలిచే ఉన్నాయి, అంటే కడప రాజంపేట అరకు తప్ప మిగతా దాంట్లో ఎడ్జ్ ఇంకొక 6 ఎడ్జ్ ఉంది, అందులో ఎన్ని గెలుస్తారని తెలియదు, బట్ మిగతావన్నీ గంపగుత్తగా ప్రతిపక్షాలకే వెళ్ళిపోయాయి అనేది ఐపాక్ మీ పార్టీ సొంత సర్వే సంస్థ చెప్పినటువంటిది. బట్ తర్వాత ఈ ఈటీజీ సర్వే అని లేదంటే పేరెన్నికగానటువంటి ఒక ప్రముఖ న్యూస్ పేపర్ అండ్ ఛానల్ వాళ్ళు కూడా 25 సీట్స్ ఖచ్చితంగా వస్తాయంటే ఆ 25లో రాజుగారు కూడా ఉన్నారా, లేదంటే రాజుగారి మీద మార్గాన్ని భరత్ ఏమైనా వస్తాడా? ఇప్పుడు ఈటీజీ సర్వే అనేది అవినాష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు అక్కడ, అతనికి నిక్ నేమ్ ట్రంప్ అవినాష్, ఏదో ట్రంప్ కోసం 10,000 మంది పనిచేస్తే 10,000 మందిలో అతను ఒకటిగా ఉన్నాడు, తెలివైనడే. సో ఆ ట్రంప్ అవినాష్ కంపెనీ అది, అంటే ట్రంప్ అవినాష్కి విధురా కన్సల్టెంట్స్ అని ఉంది, ఆ విధురా కన్సల్టెంట్స్లో సీఈఓ ఆ ఈటీజీ ఇయర్స్ టు గ్రౌండ్ అని చెప్పి హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, ఐఎస్ టు గ్రౌండ్ అధినేత. సో వీళ్ళు
వాళ్ళు డైరెక్ట్గా ఇంత చెత్త రాయలేక, వాళ్ళకి తెలుసు కదా గ్రౌండ్ కాబట్టి, ఇంత చెత్త రాయలేక ఏదో ఈటీజీ టైమ్స్ నవ్ అని పెట్టారు. ఇది ఈటీజీ వాడు ఇచ్చాడని చెప్పి చెప్పారు. సో జగన్ ఆఫీసులో పనిచేసేవాడు జగన్కి 24 నుంచి 25 వస్తాయని చెప్పి చెప్పబోతాయి అని తక్షణం ఉద్యోగం నుంచి తీసేస్తాడు. సో ఇది ఢిల్లీలో కూడా కొంచెం హైప్ ఇచ్చుకుని, సార్ మీరు టీడీపీ ఎవరితో కలవచ్చు సార్, మీకు నేను అందరినీ మీ పాదాల దగ్గర పడేస్తాను సార్, సో అని బిల్డప్ ఇచ్చుకోవడం కోసం ఇల్లు అల్లిన కట్టు కదా ఆ సర్వే. సో గ్రౌండ్ రియాలిటీ ఈజ్ వాట్ ద సో కాల్డ్ ఐప్యాక్ ఇచ్చాడా, ఎవరు ఇచ్చారా, ఎవడిచ్చినా సర్వే ఇస్ రియలిస్టిక్. నేను దీనికి 3 రోజుల ముందే చెప్పా, మా పార్టీకి 4 నుంచి 5 సీట్లు మించి ఎంపీలు రావు అని. ఎగ్జాక్ట్లీ ఈ సర్వేలో కూడా అదే ఉంది. సో ఎంపీ సీట్ల మీదనే ఎమ్మెల్యే బలం కూడా ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే క్యాంపెయిన్ అంత రేంజ్లో చేస్తారు కాబట్టి. సో ఇన్ని ఎంపీ సీట్లు మాత్రమే వస్తున్నాయి అంటే మరి ఎమ్మెల్యే సీట్లకి కూడా అదేగా నేను చెప్పేది, అందుకనే నేను చెప్పేది. ఒక చాలా పర్సనల్ క్వశ్చన్ సార్, రఘురామ కృష్ణరాజు గారికి న్యాయం జరిగిందా, ఎప్పుడు జరుగుతుంది? ఇది నరసాపురం ప్రజలందరూ అడుగుతున్నటువంటి చాలా కీలకమైనటువంటి ప్రశ్న. ఇందాక సెక్యూరిటీ గురించి మాట్లాడినప్పుడు కేంద్రం మీద కోపం ఉందన్నాం కదా, అట్ ద సేమ్ టైం మీ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు కూడా, కేంద్ర ప్రభుత్వం మీద, ఓవరాల్ పార్లమెంట్ మీద, వ్యవస్థ మీద చాలా కోపంగా ఉంది. అంటే ఒక మనిషిని తీసుకెళ్ళి ఈ రకంగా చేస్తే దట్టు ఒక ఎంపీని, మా పరిస్థితి ఏంటి అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మా పరిస్థితి ఏంటి అన్నదే కాకుండా, ఎంపీని పిలిచి ఎంపీని తీసుకెళ్ళి చితక్కొడితే ఆ ప్రివిలేజ్ కమిటీ ఇప్పటి వరకు కనీసం ఆ హింసించిన అధికారిని, ఆ డీజీపీని ఢిల్లీకి పిలవాల. అంటే ఢిల్లీ పవర్ తక్కువైపోయిందా ఏపీ పవర్ ముందు ఈ విషయంలో? ఎస్, ఈ ఒక్క విషయమే కాదు, అమరావతి విషయంలో కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కావచ్చు, ఇతర అమరావతి విషయాల్లో వాటిలో కనీసం యాజ్ ఎ పార్టీ మేము విఆర్ ఫర్ అమరావతి అని చెప్పి ఏదో స్టేట్మెంట్లు ఊరుకో అయినా ఇచ్చారు. బట్ ఈ విషయంలో కనీసం డామినేట్ చేస్తుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు, ఏపీ కాదు. ఈ విషయంలో అట్లీస్ట్ నన్ను, ఎందుకంటే అల్టిమేట్గా ఆ కుర్రోడ పేరే బయటకు వస్తుందన్న భయంతో అనుకుంటా, ఎందుకంటే వాడు చూశాడు. సో ఆ భయంతో అనుకుంటా బహుశా అంతవరకు సక్సెస్ఫుల్. నన్ను డిస్క్వాలిఫికేషన్ విషయంలో అటర్ ఫ్లాప్ అయ్యాడు. బట్ నేను పెట్టిన ఈ ప్రివిలేజ్ మోషన్ విచారణకు కూడా రాకుండా విచారించి వారు తప్పు లేదు అంటే అదో రకంగా ఉండేది. విచారిస్తే దొరికేస్తాడన్న భయంతో అసలు విచారణ లేకుండా చేసుకోగలిగాడు. సరే, ముఖ్యమంత్రి అంటే కేవలం కస్టోడియన్ ఒక 5 ఏళ్ల పాటు ఉంటారు కాబట్టి ఆ 5 ఏళ్లకు సంబంధించి వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకున్నా మా చెల్లిపోయింది అనుకోవచ్చు. బట్ దానికి ముఖ్యమంత్రికి ఈక్వలెంట్గా ఉండేటువంటి ప్రభుత్వ శాఖాధిపతి చీఫ్ సెక్రటరీలు ఇప్పటికి 2 మారారు. ఇదే కేసుకు సంబంధించి 2 అడిగారు, 2 డీజీపీలు వచ్చారు, 2 అడిగారు. బట్ వాళ్ళు 4 రేపు వద్దున డిఓపిటీ దగ్గర, సెంట్రల్ హోమ్ మినిస్టర్ దగ్గర చర్యలు ఎదుర్కొనేటువంటి దాని నుంచి బయటపడరని వాళ్ళకి తెలియదా? అసలు ఆ తర్వాత అయినా అక్కడ చర్యలు తీసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ ప్రభుత్వం మారుతుందో ఇక్కడ అయితే చర్యలు తీసుకుంటాం. ఇక్కడ ప్రభుత్వం న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా నమ్మకం ఉంది, న్యాయం చేసుకుంటాం, జరగక్కల్లా. ఇప్పుడు న్యాయం కోసం ప్రాధాన్యపడుతున్నాం, అంటే ప్రభుత్వం మారాక మాకు మేమే న్యాయం చేసుకుంటాం. అంటే ఇది విధానపరంగా ఉంటుందా, వ్యక్తిగతంగా ఉంటుందా? విధానపరంగానే ఉంటుంది, విధానపరంగా ఆ తెగించిన వ్యక్తుల మీద ఉంటుంది. రాపిడ్ ఫైర్ సార్, మీ పార్టీలో మీకు అత్యంత నచ్చిన నాయకులు ఎవరు, నచ్చని వాళ్ళు ఎవరు? నాకు పలానా వాళ్ళు నచ్చారు అని చెప్పాను అనుకో, అడిగి వెంటనే ఉద్యోగం పోద్ది. బట్ ఈ విషయంలో నేను అంగీకరించను, ఎందుకంటే 2020లో ఆనంద్ రామనారాయణ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగానే ఎప్పుడో ఆయనేదో ఒక చిన్న మాట వాళ్ళ కార్యకర్త రామనారాయణ రెడ్డి ఇప్పుడు మా పార్టీలో లేడుగా, లేకపోతే నేను చెప్పుండేవాడిని. ఎగ్జాక్ట్లీ, ఆల్రెడీ సస్పెండెడ్ కదా. సో 2 ఇయర్స్ లాంగ్ పట్టింది కాబట్టి ఇప్పుడు ఎలాగో టైం లేదు కొత్త వాళ్ళని. ఏమో అప్పుడు నేను చెప్పినందువల్ల పోయిందేమో, సస్పెండ్ చేశారేమో. సరే, ఇప్పుడున్న వాళ్ళలో మళ్ళీ ఇంకా అదే ఇందుకు మళ్ళీ ఆయన ఇబ్బంది పెడతారు. నచ్చిన వాళ్ళు ఎవరు, నచ్చిన వాళ్ళ కిరీటం ఏమైనా ఇవ్వచ్చేమో? నచ్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి. ఆయనకి ఎలాగ ఇంక కిరీటం పెట్టారు. మా పార్టీలో నేను అత్యంత అసహించుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు మొన్న 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. సో దాని మీద మీ అభిప్రాయం?
డెఫినెట్గా ఇట్స్ ఎ వండర్ఫుల్ డాక్యుమెంట్. ఇట్స్ ఎ రియల్ విజన్ రే, అందులో డౌటే లేదు. సో లోకేష్ మంత్రిగా అట్ ద సేమ్ టైం ఇప్పుడు లీడర్గా ఎమర్జ్ అవుతున్న దాంట్లో మీకు కనిపించినటువంటి కొన్ని క్వాలిటీస్? నో, హ్యూజ్ హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ హిస్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ద వే హీ ఈస్ గెటింగ్ మింగిల్డ్ విత్ ద పబ్లిక్. దెర్ ఈస్ హ్యూజ్ డిఫరెన్స్. అంటే ఒక 6 నెలల ఆశ్చర్యకాలంలో ఆ స్థాయికి వెళ్ళగలడు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలే, బట్ హీ వెంట్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ మెనీ. సో భారతీయ జనతా పార్టీ ఈసారి ఆంధ్రప్రదేశ్లో పొత్తులో కలిసి వెళ్ళడం వల్ల లాభము నష్టము పక్కన పెడితే సంస్థాగతంగా ఎంత బలోపేతమైంది అంటే, ఇప్పుడు బండి సంజయ్ గారిని తీసుకొచ్చి తెలుగు రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా పెట్టబోతున్నారు, అలాగే కూడా ఉన్నారు. ఇంకా పెట్టలా, పెడతారని అనుకుంటున్నాం, పెట్టలా ఇంకా. అంటే మనకు కావాల్సినటువంటి ప్రత్యేక హోదా కానీ పోలవరం కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు వచ్చి ఎలాగ చెప్పుకోగలుగుతారు? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ పోరాటం చేస్తున్నారు, ఖచ్చితంగా నేను దీని మీద ఉంటాను, తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఒకవేళ రేపు మీరు ఈ ఎన్నికలకు వచ్చేసరికి ఇంకా పార్టీ అనేది పక్కకి వెళ్ళిపోతుంది కాబట్టి నా నరసాపురం ప్రజలకి ఖచ్చితంగా ఇదిగో ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఈ కోటిపల్లి ప్రాజెక్టు ఇంకోటో ఇవన్నిటికి మీరు చెప్పుకుంటూ వస్తారు, బట్ మిగతా వాళ్ళు చెప్పుకోవడానికి అటువంటి స్కోప్ ఏమైనా ఆంధ్ర రాష్ట్రానికి మనకు మిగిలిందా ఈరోజు? అంటే రేపు వచ్చినప్పుడు డెఫినెట్గా స్పెషల్ కేటగిరీ స్టేటస్ వరకు అయితే డెఫినెట్గా వాళ్ళు ఏమి చెప్పేది ఉండదనే నాకు క్లారిటీ ఉంది. ప్లస్ ఈ కొత్త ఇండస్ట్రియలైజేషన్ పాలసీలో అది వచ్చినా రాకపోయినా అదంత పెద్ద బీభత్సమైన అడ్వాంటేజ్ కూడా ఉండదు. కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపటం, ఆ రైల్వే జోన్ కానీ అమరావతికి సంపూర్ణ మద్దతు కానీ పోలవరానికి మరింత మద్దతు, వీటి వరకు డెఫినెట్గా దే విల్ బి వెరీ పాజిటివ్. అమరావతిలో రఘురామకృష్ణరాజు గారు ఏమన్నా కొన్ని ఎకరాలు కొన్నారా? నా కనీసం ఒక అంగుళం కూడా లేదు. రేపు పొద్దున పుట్టిస్తారేమో మా చిన్నట్టు. నా పేరు మీద ఏమైనా డాక్యుమెంట్ పెడితే మంచిది, ఉంచుకుంటా. అంటే ఇప్పుడు ఎలాగో వైజాగ్ వెళ్ళిపోతారు కాబట్టి ఆ తర్వాత ఇంకా అమరావతి మళ్ళీ నార్మలే ఉంటుంది అన్నటువంటి ఒక పాయింట్ కొంతమంది రేస్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా కొన్ని సోషల్ మీడియాలో అడిగినటువంటి ప్రశ్నలు రాజు గారు. అంటే నాకు విజయవాడలో మా ఆన్సెస్ట్రల్ హౌస్ ఉంది, అంత మించి నాకు అక్కడ ఇంకేం లేదు. ఏమో అది కూడా అమరావతి జోన్లోనే ఉంది కాబట్టి రఘురామకృష్ణరాజు అమరావతికి మద్దతు ఇచ్చారు, తిరుపతి సభకి వెళ్ళారు అనే అవకాశాలు ఉండొచ్చేమో అన్నటువంటి అనుమానం. బుద్ధి లేని అనుమానాలకు మనం సమాధానం చెప్పలేము, చెప్పవలసిన అవసరం కూడా లేదు. మా మీడియా పరంగా సివిఆర్ ఛానల్ పరంగా ఒకే ఒక వ్యక్తికి నేను ఖచ్చితంగా ఈ మాట చెప్పాలి అనుకుంటున్నాను నేను చెప్పి తీరతానని చెప్తే ఎవరికి చెప్తారు, ఏం చెప్తారు? నన్ను ఒక వ్యక్తికి నేను చెప్పను, ఓవరాల్గా జనాభాలకు చెప్తా. మనకు పట్టిన దరిద్రం ఖచ్చితంగా వదులుతుంది, ఆ వదలటంలో ఆ వదిలించడంలో మీరందరూ కూడా తగు పాత్ర వహించాలి. ఒకరికి చెప్పను, పబ్లిక్కి నా అప్పీల్ వదిలించడం గ్యారంటీ, కానీ ఆ వదిలించడంలో మీ అందరి సహకారం ఉండాలి. రైట్, ఆ ఒక్కడే ఓటరు అంటారు అనుకున్నాను, మరి అందరికి చెప్పేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు సమయం ఇచ్చి ఈ ఇంటర్వ్యూ కొనసాగింగ్ చేసినందుకు. మళ్ళీ నరసాపురం ఎన్నికల్లో కలుద్దాం తప్పకుండా. థ్యాంక్ యూ. సో ఇదండి రఘురామకృష్ణరాజు గారితో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.